హరే కృష్ణ ఈ రోజు మనము భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షర బ్రహ్మయోగము దీని యొక్క సమ్మరి సారాంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రతిరోజు మాదిరిగానే మనము క్లాస్ని ప్రారంభించే ముందు మంగళాచరణాన్ని తో ప్రారంభిస్తాం

साद्वैतं सावदो साद्वैतं श्रीराधाकृष्णां गणगलिताख हे कृष्णा करुणासिन्धु धीमासिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपीका गोपी का कांता राधा कांता नमोस्तुते सप्त कांचन गौरांगी कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानु सुते वृषभानु दे। सुते देवी नमामि हरि प्रिये विष्णु ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते इति नामिने नमस्ते सारस्वती देवे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे वाञ्छाकल्पतरोभ्यश्च ृप सिंधु्यतिथि नमो वैष्णव श्रीकृष्ण चैतन्यू निनंद्री अद्वैताधर श्रीवासादिगौरभक्तबृंद हरे कृष्णा हरे कृष्णा हरे कृष्ण हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మన యొక్క భగవద్గీత తరగతులన్నింటినీ కూడా కృష్ణ కృపామూర్తి అయినటువంటి అభయ్ చన్నరవింద భక్తవీరంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితమిస్తూ మనము ఈరోజు భగవద్గీత చర్చించుకుందాం మనందరము నిన్న శ్రీమద్భగవద్గీతలోని ఏడవ అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగము గురించి విన్నాము దానిలో ఉన్నటువంటి అక్రోనియం హియర్ హెడ్ హెడ్గా చెప్పడం జరిగింది నిన్న మనందరం జాగ వినున్న విషయాలను ఒకసారి చర్చించుకొని మళ్ళీ మనం ఎనిమిదవ అధ్యాయంలోనికి అడుగు పెడదాం హెచ్ అంటే హియరింగ్ శ్రవణం మనకి జ్ఞాన సముపార్జన కోసం మూడు రకాలమైనటువంటి విధానాలు ఉంటాయని నేర్చుకున్నాం దానిలో వచ్చేసి చూడడం ద్వారా అనుమానం ద్వారా మూడవది వినడం ద్వారా శ్రవణం అన్నింటిలో ఉత్తమైనటువంటి విధానం జ్ఞానాన్ని సముపార్ సముపార్జించుకోవడం అనేది వినడం అనేది అర్థం చేసుకున్నాం దాని తర్వాత ఈ అనే అక్రోన్యం ఎవ్రీవేర్ మనం భగవంతుని ప్రతి చోట ఏ విధంగా చూడాలి అనే విషయాలని నాలుగు నుండి పన్నెండవ శ్లోకాలలో వర్ణించడం జరిగింది తర్వాత ఏ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ భగవంతుడిని ఎవరు శరణాగతికి తీసుకుంటారు ఎవరు భగవంతునికి భక్తిని కా కాకుండా ఉండకు ఉంటారు దాంట్లో అర్థో అర్థాది ఇలాంటి నాలుగు నాలుగు రకాలమైన వ్యక్తులు భగవంతుడిని అంగీకరిస్తారు నాలుగు రకమైన వ్యక్తులు భగవంతుని నిరాకరిస్తారనే విషయాలు నేర్చుకున్నాం తర్వాత డి అంటే డెమీగాడ్స్ దీంట్లో ఇరవై నుండి ముప్పై శ్లోకములలో దేవి దేవతలకు సంబంధించినటువంటి వ్రతాలేంటి వారు ఎవరు దేవి దేవతలకు పూజలు చేస్తారు పూజలు చేసినటువంటి వాళ్ళ యొక్క ఫలితాలు వారు వారి యొక్క లోగాలకి చేరుకోవడం అనే విషయాలను మనం నిన్నటి అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యుగంలో నేర్చుకున్నాం అధ్యాయం ఏడు ఈరోజు మనము అధ్యానం ఎనిమిది అటెండింగ్ ద సుప్రీం ఈ యొక్క అధ్యయనానికి మనం అక్రోనియం నియమిచ్చామంటే డిఈఏడి డెడ్ డి అంటే డౌట్స్ సందేహాలు దీనిలో పూర్తిగా మనకి ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిది శ్లోకాలుంటాయి మొదట వచ్చేసి డి ఫర్ డౌట్స్ సందేహాలు ఇది ఒకటి నుండి నాలుగవ శ్లోకంలో మనం చర్చించుకుంటాం ఈ ఫర్ ఎగ్జామ్ ఫైనల్ డెత్ ఫై ఎగ్ ఎగ్జామ్ ఇస్ అ ఫైనల్ డెత్ మనకి చివరి జీవితంలో ఒక పరీక్ష మరణం అది ఐదవ నుండి ఎనిమిదవ శ్లోకంలో వర్ణించడం జరిగింది ఏ ఫర్ అటైనింగ్ ద అబ్జల్యూట్ భగవంతుణ్ణి మనం ఏ విధంగా పొందాలి అనే విషయాలని తొమ్మిదవ శ్లోకం నుండి ఇరవై రెండవ శ్లోకంలో వివరించడం జరిగింది చివరికి వచ్చేసి డి అంటే డివోషన్ తెలుగులో భక్తి ఇది ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది శ్లోకాలలో వర్ణించడం జరిగింది ఈరోజు మనము ఈ యొక్క అధ్యాయం ఎనిమిదవ అధ్యాయాన్ని డెడ్ అనే అక్రోనియంతో సంక్షిప్తంగా నేర్చుకుందాం సందేహాలు మన జీవితంలో సందేహాలు వస్తూ అన్నమాట మనకి చెప్పలే ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉందన్నమాట డౌటింగ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఒక ఒక వ్యక్తికి ఎంతవరకు జ్ఞానం ఎంతవరకు జ్ఞానం నేర్చుకుంటాడంటే అతడి ఎంతవరకు ప్రశ్నలు వేసి అనేటువంటి సామర్థ్యం ఉంటుందో అంతవరకు అతడు జ్ఞానాన్ని నేర్చుకుంటాడు అంటే జ్ఞాన సముపార్జన కోసం మనం ఎన్ని ప్రశ్నలు వేస్తే అంత జ్ఞానం అనేది సంపాదించుకుంటాం మనం ఈ భగవద్గీతలో చూస్తే మొదటి నుండి చివరి వరకు శ్రీకృష్ణుని అర్జునుడు ప్రశ్నలే ప్రశ్నలు అడుగుతున్నాడు మరి అర్జునుడు ఒక విద్యార్థిగా కృష్ణుడు ఒక గురువుగా చెప్పడం జరిగితే విద్యార్థి ఎంతవరకు నేర్చుకుంటాడంటే ఎన్ని క్వశ్ ఎన్ని ప్రశ్నలు అయితే గురువుని అడుగుతాడో గురువు దగ్గర నుండి అంత జ్ఞానాన్ని నేర్చుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా అర్జునుడిని సంకో నిస్సంకోచంగా సందేహాలన్నింటినీ సమాధానాలు ఇస్తూ మళ్ళీ వేరు వేరు ప్రశ్నలని వేయడానికి కూడా ఆహ్వానిస్తున్నాడు ఈ యొక్క ఎనిమిదవ అధ్యాయం కూడా ప్రశ్నలతోనే మొదలవుతుంది సందేహాలతోనే ఏడవ అధ్యాయంలో జరిగినటువంటి వివరణ ప్రకారము అర్జునుడు కొన్ని ప్రశ్నలను వేస్తాడు ఈ ఒకటి నుండి నాలుగవ శ్లోకాలలో దీనిలో రెండవ శ్లోకం ఒకటవ శ్లోకంలో అర్జునుడు ఏం చెప్తున్నాడని అడుగు ప్రశ్నలు అడుగుతున్నా పూర్తిగా మనకి కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతాడు మొదటి శ్లోకంలో వచ్చేసి కిం బ్రహ్మం కిమ్ ఆధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ ఆది భూతం చ కిం ప్రోక్తం ఆది దైవం ఉచ్యతే ఇది మొదటి శ్లోకంలో చెప్పినటువంటి అడిగినటువంటి ప్రశ్నలు ఆ ప్రశ్నలు ఏంటో మనం వచ్చే స్లైడ్లో చూద్దాం ఇది రెండో శ్లోకంలో మీ అందరికీ కనిపిస్తుంది ఇక్కడ ఈ రెండో శ్లోకంలో కూడా కొన్ని అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే ఆది యజ్ఞ కథం కోత్ర దేహస్మిన్ మధుసూదన ప్రయాణ కాలేచ కథం జ్ఞేయ సి నియతాత్మభి హర్షిక మేడం మీరు చదవండి తెలుగులో హర్షిక మేడం చదవగలుగుతారా శ్రీహరి సార్ మీలో ఎవరైనా చదువుతారా అని తెలుగులో అర్థం ఆయన నేను చదువుతాను నేను చదువుతాను నేను చదువుతాను సార్ చదువు అండి ఓ మధుసూదన విజ్ఞప్రభువుని ఎవ్వరు అతడు ఏ విధంగా దేహము వసించుండును భక్తి యోగము నందు లేచిన వారు మరణశ్రమం నిందిస్తూ ఇరుగు జాలుదారు ఇది రెండవ శ్లోకంలో అడిగినటువంటి ప్రశ్న ఈ ప్రశ్నలో చూస్తుంటే మనం ప్రశ్న యజ్ఞ ప్రభువుడు ఎవరు ఎక్కడ నివసిస్తాడు దాని గురించి వివరించడం జరిగింది ఈ ఒకటి రెండవ శ్లోకాలలో మనకు సంపూర్ణంగా ఒకటి నుండి నాలుగు శ్లోకాలు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే పూర్తిగా ఎనిమిది ఎనిమిది రకాల ప్రశ్నలు వాటికి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి జవాబులు కూడా మనకి నాలుగు ఐదవ శ్లోకాలు ఉంటాయి ఒకటి రెండవ శ్లోకాలలో శ్రీ అర్జునుడు ప్రశ్న అడుగుతాడు మొదటి ప్రశ్న ఏంటంటే కిమ్ బ్రహ్మ బ్రహ్మం అంటే ఏంటి దానికి జవాబు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు బ్రహ్మం అంటే నాశనరహితము దివ్యము అగు జీవుడు అంటే మనందరం కూడా బ్రహ్మం శ్రీకృష్ణ భగవానుడు ఏమో పరబ్రహ్మము మనము బ్రహ్మం నాశనరహితంగా ఉన్నటువంటి జీవులందరూ కూడా బ్రహ్మం రెండవది వచ్చేసి రెండవ క్వశ్చను కిమ్ ఆధ్యాత్మం ఆధ్యాత్మము అంటే ఏమిటి అని అడుగుతాడు అర్జునుడు దానికి శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ఏమి ఇస్తాడంటే జీవుని యొక్క నిత్య స్వభావమే ఆధ్యాత్మము తర్వాత వచ్చేసి కర్మ కర్మ అంటే ఏంటి అని ప్రశ్నిస్తాడు అరుణ్ కుమార్ గారు వెల్కమ్ యూ బ్యాక్ కర్మ అంటే దేహోద్భవ హరే కృష్ణ దేహోద్భవనముకు సంబంధించినటువంటి కార్యం అంటే మనం మనం చెప్తా ఉంటాం కర్మ అంటే మనం చేస్తున్నటువంటి పనులు అని శ్రీకృష్ణ భగవానుడు సమాధానమిస్తాడు అదేవిధంగా అర్జునుడు అడిగినటువంటి నాలుగవ ప్రశ్న ఏంటంటే ఆదిభూతము భౌతిక జగత్తు అంటే ఏంటి అడిగినప్పుడు కృష్ణుడు సమాధానం భౌతిక ప్రకృతి మనం చూస్తున్నటువంటి భౌతిక ప్రకృతి అనేది ఆదిభూతంగా చెప్పడం జరిగింది ఆది దైవం అంటే ఏంటి అని ఐదవ ప్రశ్న అడిగితే సర్వ సర్వదేవతలకు కూడి ఉండేటి విశ్వరూపాన్ని ఆది దైవం అని చెప్పడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు ఆరవ ప్రశ్న ఆది యజ్ఞం యజ్ఞ ప్రభువు ఎవరు అనడి అడిగాడు ఈ శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు తర్వాత శ్లోకాలలో సమాధానం ఏం చెప్పండి పరమాత్మనే మనం యజ్ఞ అని అంటున్నాం ఏడవది ఆది యజ్ఞం ఎక్కడ నివసిస్తుంది ఆది యజ్ఞం అంటే పరమాత్ముడు పరమాత్ముడు ఎక్కడ నివసిస్తాడు అనే ప్రశ్నకి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే సర్వస్వ చాహం ప్రతి ఒక్క హృదయ జీవి యొక్క హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మగా నివసిస్తున్నాడు అని చెప్తాడు అంటే ఈ రెండు శ్లోకాలు ఉన్నటువంటి ప్రశ్నలకి మిగతా రెండు శ్లోకాలు అంటే ఒకటి రెండవ శ్లోకాలు అర్జునుడు ప్రశ్న అడిగితే మూడు నాలుగవ శ్లోకాలలో దానికి సమాధానం చెప్పడం జరిగింది కానీ మిగతా పూర్తి అధ్యాయం కూడా మరణ సమయంన శ్రీకృష్ణుని ఎలా స్మరించాలి అనే ప్రశ్నకి సమాధానం ఇస్తాడు శ్రీకృష్ణ భగవానుడు మిగతా ఇరవై ఇరవై శ్లోకాలలో అంటే దీని అన్నింటిలో అన్ని ప్రశ్నల కంటే సమాధానం ఎక్కువ తీసుకున్నది ఏంటంటే మనం మరణ సమయంలో శ్రీకృష్ణ భగవాన్ని ఏ విధంగా స్మరించాలి అనే విషయం అంటే ఈ ఉన్నటువంటి అన్ని ప్రశ్నలలో ప్రధాన ప్రశ్న ప్రధానమైనటువంటి సమాధానం ఏంటంటే మనం మరణ సమయంలో శ్రీకృష్ణుని ఎలా గుర్తుంచుకోవాలి అంత కాలేచ మామేవ ముక్వా కలేవరం అంటే మన యొక్క జీవితంలో చివరి సమయంలో శ్రీకృష్ణుని ఎలా గుర్తించుకోవాలి ఈ ఎనిమిదవ ప్రశ్నకు సమాధానం మిగతా పూర్తిగా అధ్యాయంలో కూడా చర్చనీయ అంశం అంటే ఈ యొక్క అధ్యయనానికి ఈ ప్రశ్న సమాధానాలలో వచ్చేసి ఏ విధంగా మనం శ్రీకృష్ణుని స్మరించుకోవాలనే విషయం పైనే ఎక్కువగా చర్చించడం జరిగింది అంటే ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో ఈ మరణం అనే ఒక ఘట్టాన్ని చేరుకుంటాం మరి మరణ సమయంలో మనం ఏమి స్మరించాలి మరణ సమయం ఏం జరుగుతుంది అనే విషయాలను కూడా నేర్చుకుందాం అంటే మనకి ఇప్పటివరకు డి అండ్ అబ్రివేషన్ డి అండ్ అబ్రివేషన్ ఏంటి ఎవరైనా చెప్తారా డౌట్ డౌట్ ఇప్పటివరకు ప్రశ్నలు అనుమానాలు అర్జున్కు ఉన్న ఎన్ని అనుమానాలు ఉన్నాయి అర్జునికి ఎనిమిది అనుమానాలు ఎనిమిది అనుమానాలకి ఏడు అనుమానాలకి సమాధానం దొరికింది ఇప్పుడు ఎనిమిదవ అనుమానానికి ఎనిమిదవ డౌట్ ఎనిమిదవ డౌట్ ఏంటి మనము అంతకాలం చివరి సమయంలో శ్రీకృష్ణుని ఏ విధంగా స్మరించుకోవాలి ఇప్పుడు ఈ అనే పరీక్ష మన జీవితంలో పరీక్ష మన జీవితంలో ఎన్నో పరీక్షలు చేస్తూ ఉంటాం ఇప్పుడైతే మన శ్రీహరి సారు ప్రతిరోజు పరీక్షలు తీసుకుంటున్నారు పిల్లల దగ్గర నుండి సెమిస్టర్ ఎగ్జామ్స్ మిగతా వాళ్ళందరూ కూడా పరీక్షలు ఇస్తూ ఉంటారు మరి మన జీవితం ఈ యొక్క పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు మధ్యలో ఉన్నటువంటి జీవితం అనేది ఒక తయారీగా మన ప్రిపరేషన్గా చేస్తే మన జీవితం యొక్క పరీక్ష అనేది మరణం అంటే మరణంలో మన పరీక్షలో ఉత్తీర్ణం అవుతామా లేదా వైఫల్యం అవుతామా అని ఎలా తెలుస్తుంది అనే విషయాలను మనం ఈ ఐదు నుండి ఎనిమిదవ శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు వర్ణించడం జరిగింది మరి ఈ మరణం పరీక్ష ఇప్పుడు మీ సెమిస్టర్ ఎగ్జామ్స్ దానికి టైం టేబుల్ ఉంటుంది అనమాట ఒక షెడ్యూల్ ఉంటుంది ఈ సమయంలో మనకి పరీక్షలు ఉంటాయని మరి మరణ పరీక్షకి ఏదైనా టైం టైమింగ్ ఉందా అండి ఉందా ఉందా సార్ ఎటువంటి టైమింగ్ లేదు ఇదేంటి మనకి అకస్మాత్తు పరీక్ష అంటే ఎప్పుడైనా ఈ యొక్క మరణం అనే పరీక్ష మన జీవితంలో సంబంధించవచ్చు సంబంధిస్తుందా సంబంధించదా సంబంధిస్తుంది ఎందుకంటే మనకి ఎవరికి ఈరోజు చనిపోతారు రేపు చనిపోతారని ఎవరికి కబ కబురు పెట్టి రాదనమాట మనకు చావు మరణం అనేది కాబట్టి ఇటువంటి మరణం అంటే అకస్మాత్తుగా పెట్టే పరీక్షకి మనం ఏ విధంగా జీవితంలో సిద్ధంగా ఉండాలి దీంట్లో మనం కొన్ని విషయాలను చర్చించుకుందాం ఒక్కొక్క విషయం గురించి మనం ఇప్పుడు ఇప్పుడు ప్రశ్న ఒకటి వస్తుందనమాట ఎప్పుడు సిద్ధం అవ్వాలి ఈ పరీక్షకి అంటే మనకు వేరు వేరు పరీక్షలకి దానికి సమయం ఉంటుంది కాబట్టి ఈ సమయం కోసం మనం దాన్ని సాధన చేస్తాం ప్రాక్టీస్ చేస్తాం ఎగ్జామ్లో ప్రిపరేషన్ అవుతాం మరి ఈ మరణం అనే పరీక్షని మీరు ఎవరైనా సమాధానం చెప్తారా ఎప్పుడు మనం సిద్ధం అవ్వాలి మరణానికి మీరు ఎవరైనా ఆన్సర్ చేస్తారా మీరు చాలా ఇంటరాక్ట్ చే ఎప్పుడు సిద్ధం అవ్వాలి మనం శ్రీహరి సార్ ఆ ఎందుకంటే మనకి ఇప్పటి నుండే చదవాలి ఎందుకంటే ఈ పరీక్ష అనేది ఒక మనకి ఈ ఈ ఈ రోజు చదువు మరణం వస్తుందంటే ఆ రోజు మనం ప్రిపేర్ అవుతాం కానీ ఈ మరణం అనే పరీక్ష ఎప్పుడైనా వస్తుంది ఈ రోజే రావచ్చు రేపే రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి మన జీవితంలో ఈ యొక్క పరీక్షకి మరణం అనే పరీక్షకి మనం ఇప్పటి నుండే సిద్ధం కావాలి మరి సిద్ధం కావడానికి మనకు పరీక్ష ఒక పరీక్షను సిద్ధం కావడానికి మనకి దానికి సిలబస్ తెలియాలి కదా దానికి సంబంధించినటువంటి విషయాలు తెలియాలి కదా మరి పరీక్షలు ఏమొస్తాయనేసి మరి సిలబస్ ఏంటి మన జీవితంలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి భగవంతుడు భగవద్గీత శాస్త్రాలలో గురువుల ద్వారా చెప్పినటువంటి విషయాలే మనకు జీవితంలో ఉన్నటువంటి సిలబస్ మనం ఉత్తీర్ణమవుతామో ఉత్తీర్ణము కావా అని నిర్ణయించేది ఎవరు ఆ ఎగ్జామినర్ ఎగ్జామినర్ శ్రీకృష్ణ భగవానుడు గురువులు చెప్తారనమాట సరే ఇప్పుడు సిలబస్ అనేది తెలిసింది సిలబస్ ఏంటి శ్రీకృష్ణ భగవాను చెప్పినటువంటి శాస్త్రాలలో గురువులు చెప్పినటువంటి పనులు మనకు జీవితంలో సిలబస్ ఆ సిలబస్ ని మనం ఇప్పటి నుండే ప్రారంభం ఇవ్వాలి కానీ ఎందుకంటే పరీక్ష ఎప్పుడైనా రావచ్చు మరి ఏ విధంగా సిద్ధం కావాలి ఆ పరీక్షకి చదవండి సార్ ఏ విధంగా సిద్ధం కావాలి భగవద్గీత చదవడం చేయవచ్చు అంటే మనం ఏ విధంగా సిద్ధం కావాలి మన మరణం అనే పరీక్షకు మనం ఎప్పటి నుండి ఇది ప్రారంభించాలి ఇప్పటి నుండి జపించడం ఏం జపించాలి భగవంతుడి యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దీనిని మనము ఇప్పటి నుండి చేయాలి ఇప్పటి నుండి చేయాలి అంటే ఇప్పుడు చేయాలి రేపు చేయకూడదా లేదు ప్రతిసారి చేయాలి అదేవిధంగా భగవద్గీతని చదవడం దాన్ని చదవడం వల్ల మనకి ఈ యొక్క మరణానికి సిలబస్లో భగవద్గీత కూడా ఉంటుంది భక్తుల యొక్క సాంగత్యం ఎవరైతే ఈ యొక్క మరణం అనే పరీక్షకి వెళ్తున్నారో వాళ్ళతో కలిసి మనం వెళితే మనకి కూడా ఆ యొక్క సమాధానం దొరుకుతుంది భగవంతుని భగవంతునికి సేవ చేయడం భక్తులకి సేవ చేయడం ఈ విధంగా మనం సిద్ధం అవ్వాలి మరి ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో మనం దీన్ని సిద్ధం కావాలి ఏ సమయంలో దీనికి చూడాలి అంటే మనకి మరణం అనేది ఒక సమయము అని కేటాయించిందా మనకి మీరు సెమిస్టర్ ఎగ్జామ్లో వెళ్ళారండి మీకు ఎయిట్ నుండి నైన్ వరకు ఎగ్జామ్ ఉంటుందని ఒక సమయం ఇస్తారు మరి మరణం అనే సమస్యకి సమయం ఏమి ఇవ్వడం జరిగింది ఎటువంటి సమయం దీనికి లేదు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఈ యొక్క భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి ధ్యానము భగవంతుడి యొక్క భక్తి మనం ఇరవై నాలుగు గంటలు సిద్ధంగా ఉండాలి ఎప్పుడు మరణం వచ్చినా కూడా మనము దానికి సన్నిద్ధంగా ఉండాలి ఆ విధంగా ఉంటే ఎప్పటికీ భగవంతుని నామాన్ని స్మరిస్తూ భగవంతుని యొక్క స్మరణలో ఉంటే వచ్చేటువంటి ఫలితం ఏంటి మనము ఈ యొక్క భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తున్న వైకుంఠానికి గోలోక బృందావనానికి వెళతాము మరి మనము అంటే ఏంటి అనే విషయాన్ని మనం రెండవ అధ్యాయంలో క్షుణ్ణంగా నేర్చుకున్నాం మనం ఈ శరీరాలము కాదు మనం శరీరంలో ఉన్నటువంటి ఆత్మలము ఏ విధంగానైతే ఒక పంజరములో పక్షి అనేది ఉంటుందో అంటే మనం భగవంతుడికి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్తాము దానితో పాటు మనకి ఈ యొక్క శరీరం నుండి ముక్తి అనేది లభిస్తుంది ఇది మనము వచ్చేటువంటి ఫలితం ఆఖరి పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధించాలి ఇప్పుడు అర్థమైంది మన జీవితంలో ఈ అంటే ఎగ్జామ్ ఈ యొక్క మరణం అనేటువంటి ఆఖరి పరీక్షలో మనం ఏ విధంగా ఉత్తీర్ణతను సాధించాలి అనే విషయాలని ఏడవ శ్లోకంలో మరియు ఎనిమిదవ శ్లోకంలో చెప్పడం జరిగింది దీంట్లో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు ఎలా మనము ఈ యొక్క ఇప్పటివరకు మనకు సిలబస్ అంత అర్థమైంది ఎప్పుడు ప్రిపేర్ అయిపోవాలి అర్థమైంది తస్మా సర్వేషు కాలేషు మాం అనుస్మర చ మై అర్పిత మనోబుద్ధిర్మాం ఏ వైసెస్ సంశయ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు నీకు కూడా ఈ యొక్క ఈ మరణం అనే జీవితం పరీక్షకి సిద్ధంగా ఉండాలంటే అనుస్మరం అనుస్మరం అంటే ప్రతి ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గుర్తుంచుకోవాలి లేదు ఒక పొద్దున్నే సాయంత్రమే మధ్యాహ్నమే లేదు ఇప్పుడు మనకు క్లాస్ ఉంది ఏడున్నర తొమ్మిది వరకు తొమ్మిదిన్నర మాత్రమే శ్రీకృష్ణుని గుర్తుంచుకోవడం కాదు ఎందుకు ఈ పరీక్ష ఎప్పుడైనా వస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ శ్రీకృష్ణుడిని గుర్తుంచుకోవాలి ఇది శ్రీకృష్ణ అర్జును కూడా బోధించాడు అర్జున నీవు నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు నన్ను ఎల్లప్పుడూ స్మరించుకుంటూ యుద్ధం చెయ్యి అని మరి మనం శ్రీకృష్ణుని ఎలా గుర్తించుకోవాలి ఇరవై నాలుగు గంటలు సంపూర్ణంగా దానికి ఎనిమిదవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాడు చెప్పాడు ఏ విధంగా గుర్తించుకోవాలి అభ్యాస యోగేన యుక్తైన చేతసా గామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాన్ అనుచితం అంటే అభ్యాసం చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఏం అభ్యాసం చేయాలి మన జీవితంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి ఇది సాధన మనకు కలియుగంలో యుగ ధర్మాలలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అనేది ఈ యొక్క యుగ ధర్మము యుగ ధర్మాన్ని మనం పాటించినట్లయితే మన అనుస్మరం భగవంతుణ్ణి గుర్తుంచుకోవచ్చు అంటే ఇరవై నాలుగు గంటలు మనం హరే కృష్ణ మహామంత్రం అనే ధ్యానంలో మన జీవితంలో ఉన్నట్లయితే మనం ఎప్పుడైనా మన మరణ మరణం అనే పరీక్ష వచ్చినప్పుడు దాంట్లో మనం ఉత్తీర్ణం కావచ్చు ఉత్తీర్ణం అంటే ఎప్పుడైతే మనం ఏదైతే స్మరించుకుంటూ జీవిత శరీరాన్ని వదిలేస్తామో అదే మనకి వచ్చే రూపం వస్తుంది అంత కాలేచ మా ఏది మనం అంతకాలం మన స్మరణిస్తున్నప్పుడు ఏవైతే గుర్తుపెట్టుకుంటామో అటువంటి శరీరాన్ని మనం పొందుతాము ఇప్పటి వరకు డిఇఏడి డెడ్లో డి అంటే అబ్రివేషన్ నేర్చుకున్నాం డౌట్స్ దానికి సంబంధించిన ఒకటి నుండి నాలుగో శ్లోకాలు నేర్చుకున్నాం తర్వాత ఈ అంటే ఎగ్జామ్ పరీక్ష మన జీవితంలో మరణం అనే పరీక్షకి దాన్ని ఏ విధంగా మనము ప్రిపేర్ కావాలి దాన్ని ఏ విధంగా ఉత్తీర్ణులు కావాలనే విషయాలు నేర్చుకున్నాం ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పద్ధతులు భగవంతునికి సంబంధించిన భగవంతుడు అనుస్మరణ అంటే భక్తి అనేది ముందే చెప్పాడనమాట ఇంత ముందు శ్లోకాలోనే మనం భగవంతుడిని అనుస్మరము భగవంతుని యొక్క నామాన్ని భక్తి చేయడం వల్ల మనం ఆ యొక్క ఫలితాన్ని ఉత్తీర్ణమవుతాము కానీ దాంతోపాటు భగవంతుడు భగవంతుని వేరు వేరు పద్ధతుల ద్వారా ఏ విధంగా పొందాలనే విషయాలని తొమ్మిదవ శ్లోకం నుండి ఇరవై రెండవ శ్లోకాల వల్ల వర్ణించడం జరిగింది దీనిలో తొమ్మిది నుండి పదమూడవ శ్లోకాలను మీరు భగవద్గీతలో చూస్తే దీనిలో అష్టాంగ యోగము మనకి ఏ విధంగా ఇంతకు ముందు అధ్యాయాలలో నేర్చుకున్నామో అష్టాంగ యోగి ఏ విధంగా భగవంతుని పొందుతాడు అదేవిధంగా భక్తి యోగి ఏ విధంగా భగవంతుణ్ణి పొందుతాడు అనే విషయాలను పద్నాలుగు నుండి పదహార శ్లోకంలో ఇవ్వడం జరిగింది మూడవ విషయం వచ్చేసి మన భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచంలోని ఏ విధంగా పోల్చాడు అనే విషయాలను నేర్చుకుందాం ఈ యొక్క ఏ అంటైన్మెంట్ ఆఫ్ గాడ్ భగవంతుని పొందడం గురించి చాలా డీటెయిల్స్గా ఉంది దాన్ని నేర్చుకుందాం మనకి కొంతమందికి ప్రశ్న రావడం భగవంతుని పొందడం ఎలా మన జీవితం యొక్క లక్ష్యం భగవంతుని పొందడం భగవంతుని పొందడం అంటే భగవంతుని యొక్క వైకుంఠానికి గోలక బృందావనానికి వెళ్ళడం మరి పొందడం ఎలా మరి ఎందుకు వెళ్ళాలి భగవంతుని ఎందుకు పొందాలి దానికి సంబంధించిన విషయాలు ఏంటి అనే విషయాలను మనం చర్చిద్దాం కొందరు అంటారు భగవంతు దగ్గర మనం ఎందుకు వెళ్ళాలి దానికి సంబంధం ఏంటని ఇది భగవద్గీతలో ఉన్నటువంటి పద్నాలుగవ శ్లోకంలో చూస్తే ఈ శ్లోకాన్ని మనం ఉచ్చరిద్దాం భగవంతుని ఎలా పొందాలనే విషయం దీంట్లో చెప్పడం జరిగింది అనన్య చేత సతతం సతతం అంటే ఎల్లప్పుడు అనన్య చేత సతతం యో మాం స్మరతి నిశ్చిత స్మరతం అంటే స్మరించేవాళ్ళు మామంటే శ్రీకృష్ణుని నిత్య సహ నిత్యం అంటే ప్రతి ఎల్లప్పుడు అస్సాహం సులభ పార్ సులభ పార్త పార్త అంటే అర్జును చెప్తున్నాడు కృష్ణుడు నిత్యయుక్తస్థ యోగిన ఓ పార్త అనన్య చిత్తముతో నన్ను స్మరించిన వానికి అతని నిరంతర భక్తియుక్త సేవన కారణముగా నేను సులభంగా అతనికి లభ్యమవుతాను అంటే భగవంతుణ్ణి మనం పొందాలంటే మనము సంపూర్ణంగా భగవంతుణ్ణి ఎటువంటి చింతన లేకుండా కేవలం సంపూర్ణ చింతనతో నిరంతరము అంటే అంతరాయం లేకుండా ఆదివారం సెలవు వేరు సెలవులు లేకుండా సం నిరంతరం కూడా భగవంతుణ్ణి సేవలు చేస్తూ భగవంతుణ్ణి స్మరించినట్లయితే భగవంతుణ్ణి మనం పొందగలం అనే విషయాన్ని పద్నాలుగో శ్లోకంలో చెప్పడం జరిగింది మరి ప్రశ్న ఎందుకు వచ్చాలి భగవంతుని ఎందుకు పొందాలి ఎలా పొందాలి మరి ఇప్పుడు ఎందుకు భగవంతుణ్ణి పొందాలి ఇది పదిహేనవ శ్లోకంలో వివరించడం జరిగింది పది పదిహేనవ శ్లోకం వచ్చేసి మాము పేత్యా పునర్జన్మ మనకి రెండవ అధ్యాయంలో నేర్చుకున్నాం పునర్జన్మ గురించి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటే పునర్జన్మ ఉంటాం మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం మనకు వేరు వేరు ఆలయాల గురించి నేర్చుకున్నాం దేవాలయం అంటే దేవుడు ఉంటాడు పుస్తకాలయం అంటే పుస్తకాలు ఉంటాయి ఇక్కడ దుఃఖాలయం అంటే దుఃఖమై ఉంటుంది ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి భౌతిక ప్రపంచంలో దుఃఖాలయంతో చెప్పడం జరిగింది దుఃఖాలయమే కాదు అశాశ్వతం శాశ్వతంగా ఉండదు ఇక్కడ మనము శాశ్వతంగా ఉండము మన తల్లిదండ్రులు శాశ్వతంగా ఉండరు మన కుటుంబం ఏది కూడా శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో అశాశ్వతమైనటువంటి ప్రపంచం అశాశ్వతమే కాదు దుఃఖాలతో కూడుకున్నటువంటి ప్రపంచం ఎవరు పుట్టగానే నవ్వుతూ పుట్టరు పుట్టిన తప్ప పుట్టినప్పటి నుండి చనిపోయేంత ఎప్పటికీ దుఃఖమే ఉంటుంది నాపుడుమంతి మహాత్మన సంసిద్ధిం పరమాంగతి భగవంతుని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఇటువంటి దుఃఖం ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ప్రదేశానికి రానవసరం లేదు కాబట్టి మనం భగవంతుని ఎందుకు పొందాలి అంటే మనం శాశ్వతంగా ఉండాలి మనము శాశ్వతంగా ఉండాలి మన కుటుంబంలో శాశ్వతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని అనుకోవాలి అనుకునే వాళ్ళు అంటే ఆత్మ స్వ స్వరూపం భక్తి యోగులైనటువంటి మహాత్ములు ఎవరైతే మనం భక్తి మార్గాన్ని పాటించి చేస్తే మనం భగవంతుణ్ణి ఈ విధంగా పొందడానికి సాధ్యమవుతుంది అప్పుడు మనకి ఎటువంటి దుఃఖ ఇటువంటి దుఃఖాలమైనటువంటి ఈ యొక్క అనిత్యమైనటువంటి భౌతిక జగానికి ప్రపంచానికి తిరిగి ఇది మనము ఫలితం ఈ యొక్క మన భగవంతుని పరీక్ష ఉత్తీర్ణులైతే భక్తి మనకు ముక్తిని అనేది ఇస్తుంది ముక్తి అంటే ఈ యొక్క శరీరం నుండి వెళ్ళిపోయిన తర్వాత వైకుంఠ వెళ్ళే దారిని మనకి ఈ భక్తిలో లభిస్తుంది భౌతిక ప్రపంచం నుండి మనకు విమోచనం అనేది కలిగిస్తుంది ఇక్కడ మీరు ఫోటోలో చూ చిత్రంలో ఏం చూస్తున్నారంటే ఒక వ్యక్తి వైకుంఠానికి వైకుంఠ విమానంలో వెళ్తున్నాడు ఇటువంటి సంఘటన సంఘటనలు ఎన్నో జరిగాయి ఇది ఎందుకు తాత్కాలికమైనది ప్రశ్నించవచ్చు మన భౌతిక ప్రపంచం ఎందుకు తాత్కాలికము ఇది పంతొమ్మిదవ శ్లోకంలో వివరించడం జరిగింది గ్రామ స ఏ వాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రి గమే వశ ప్రభవత్య రాగమే బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులు మరల 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 వ్యక్తమగచ్చు అతి రాత్రి సమయము ప్రారంభమైనతో అవశక్తులై నశిస్తారు అంటే బ్రహ్మదేవుడికి కూడా మనలాగానే ఒక రోజు ఒక రాత్రి పగలు రాత్రి అని ఉంటాయి బ్రహ్మదేవుడు పగలు అంటే పగలు అంటే దీ రోజు ఉన్నప్పుడు సూర్య సమయంలో ఉన్నప్పుడు మనందరినీ సృష్టించడం జరుగుతుంది అతడు నిద్రపోయడానికి పడుకున్నప్పుడు రాత్రి సమయంలో మన జీవులన్నీ కూడా ఒక అవశుక్తులై ఉంటాయి అంటే ని వ్యవస్థలో ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రపంచం అనేది తాత్కాలికమైన విషయాన్ని దీంట్లో నేర్పించడం జరిగింది మరి మనం బ మనలాగా ఉంటుంది బ్రహ్మదేవుడి యొక్క రోజు కానీ బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు అంటే దాన్ని ఎంత అనే విషయాన్ని ఆ శ్లోకంలోనే వివరించడం జరిగింది మనం ఇంతకుముందు నేర్చుకున్న బ్రహ్మదేవుడు ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు మనకి ఒక రోజు అన్నా కూడా ఇరవై నాలుగు గంటలే కానీ బ్రహ్మదేవుడి యొక్క ఇరవై నాలుగు గంటలు వేరు మన యొక్క ఇరవై నాలుగు గంటలు వేరు ఇరవై నాలుగు గంటలు అంటే పన్నెండు గంటలు పగలు పన్నెండు గంటలు రాత్రి అతడికి ఒక పన్నెండు గంటలు అంటే వెయ్యి యుగాలు బ్రహ్మదేవుడికి మనకి పన్నెండు గంటలు అంటే మనకి అర్థమవుతుంది కానీ బ్రహ్మదేవుడి ఒక పన్నెండు గంటలు అంటే వెయ్యి యుగాలు ఇరవై నాలుగు గంటలు అంటే వెయ్యి మళ్ళీ వెయ్యి ఆ విధంగా రెండు వేల యుగాలు మరి ఒక గంట అంటే మరి దీంట్లో వెయ్యి యుగాలు అంటే ఒక పగలు ఒక దివ్య యుగం అంటే ఏంటి ఒక దివ్యయుగం అంటే నాలుగు యుగాలను నాలుగు నాలుగు యొక్క చతుర్యుగాలను నాలుగు యుగాలను కలిపితే ఒక దివ్యయుగం అంటాం మరి నాలుగు యుగాలు ఏంటి మనకు తెలుసు ఒకటి వచ్చేసి సత్యయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము ఈ నాలుగు యుగాలను కలిపి ఒక చతుర్యుగం అంటాము ఈ చతుర్యుగాన్ని మనం ఒక దివ్యయుగం అంటాము ఈ దివ్యయుగములు కలిసి పది అయితే అప్పుడు మనం ఒక పది దివ్య పది ఈ పది చతుర్యుగాలను కలిపి ఒక దివ్యయుగం అంటాం అటులో మరి కలియుగం యొక్క సత్యయుగం యొక్క సమయం ఎంత ఉంటుంది అంటే కలియుగంతో నాలుగు రెట్లు ఉంటుంది మనకి కలియుగం అంటే ఒక కలియుగం అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ద్వాపరయుగం అంటే రెండు దానికి రెండు రెట్లు త్రేతాయుగం అంటే దానికి మూడు రెట్లు సత్యయుగం అంటే నాలుగు రెట్లు అంటే దీని యొక్క కాల ప్రమాణం అంటే మనకి ఒక కన్ని భగవన్ బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు అంటే ఎనభై ఆరు మిలియన్ల నలభై వేల ట్రిలియన్స్ ఇయర్స్ అన్ని సంవత్సరాలు గడిచిపోతాయి మన యొక్క భూలోకం పైన బ్రహ్మదేవుడి ఒక రోజు అంటే అటువంటి రోజుకు రాత్రికి తాత్కాలికంగానే ఉంటుంది వారు హరే కృష్ణ మనం ఇప్పటి వరకు బ్రహ్మదేవుడి యొక్క రోజు గురించి అనేది భగవద్గీతలో ఈ అధ్యాయంలో నేర్చుకున్నాం ఆ తర్వాత మనం ఏమీ సాధిస్తాము ఇది ఇరవై ఒకటో శ్లోకంలో నివర్తంతే మమ వేదాంతులు దీనిని అవ్యక్తము అక్షరం అని స్థానమును పొందిన పిమ్మట మనుజుడు వెనుక్యామము అంటే మనం ఇప్పటికీ భౌతిక ప్రపంచం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఇరవై ఒక్క శ్లోకంలో ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని దాటితో వచ్చేది ఆధ్యాత్మిక ప్రపంచంలో విష్ణువు కృష్ణుడు నివసిస్తాడు అక్కడ ఆ ప్రపంచం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రతి పదము కూడా ఒక పాట మాదిరిగా ఉంటుంది ప్రతి అడుగు కూడా ఒక నృత్యంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వృక్షాలు మనకి అన్ని కోరికలను తీర్చేటువంటి వృక్షాలు ఉంటాయి కల్ప వృక్షాలు ఉంటాయి అక్కడ సహస్ర కోటి చాలా మంది దివ్య చేతనతో కలిగి ఉంటారు వాళ్ళ యొక్క శరీరం మనలాగా ముసలి వాళ్ళం కానీ చనిపోవడం కాని ఉండదు అటువంటి శరీరాలు దివ్య శరీరాలు కలిగి ఉంటారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి సంపూర్ణ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు దీనికి దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటే భౌతిక ప్రపంచం ఇప్పుడు మన మన ఉన్న ప్రపంచం మనం ఉన్న ప్రపంచం ఏంటంటే ప్రతి అడుగు కూడా ప్రమాదమే ప్రతి పనిలో కూడా మనకి బాధలే కలుగుతాయి ఇది భౌతిక ప్రపంచానికి ఉన్నటువంటి వివరణ అది ఇంతముందుది ఆధ్యాత్మిక ప్రపంచం వైకుంఠానికి గోల బృందం అనుకున్నటువంటి వివరణ భౌతిక ప్రపంచం బాధలతో నిండి ఉంది అనే విషయాన్ని పదిహేనవ శ్లోకంలో చెప్పారు మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం ఇంతమంది నేర్చుకున్నట్టు ఇది దుఃఖాలయము దుఃఖాలతో ఉంది బాధలతో ఉంది ఏ ప్రపంచము భౌతిక ప్రపంచము నాప్నువంతి మహాత్మాన అంటే ఎవరైతే ఈ యొక్క మరణం అనేటువంటి జీవితంలో ఉన్నటువంటి ఈ పరీక్షను ఎవరైతే ఉత్తీర్ణులయ్యారో వాళ్ళు మహాత్ములుగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే భగవంతుని భక్తి చేస్తారో వాళ్ళు మహాత్ములుగా చెప్పడం జరుగుతుంది ఇటువంటి మహాత్ములు మళ్ళీ ఇటువంటి దుఃఖాలే ఉన్నటువంటి ప్రదేశానికి రానవసరం లేదు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు పునర్జన్మ ఎక్కడ ఉంటుంది ఆధ్యాత్మిక లోకంలో వైకుంఠంలో ఉంటుంది ఈ భౌతిక ప్రపంచంలో కష్టం అనే ఇంకా ఇంకో పదహారో శ్లోకం కూడా వర్ణించడం జరిగింది ఆ బ్రహ్మ భువనార్ లోక పునరావర్తిను అర్జున మాముపేత్యత కౌంతేయ పునర్జన్మ న విద్యతే ఆ బ్రహ్మ భువనార లోకం మనకి ఈ ప్రపంచ మనకి ఈ యొక్క బ్రహ్మాండంలో పూర్తిగా పద్నాలుగు లోకాలు ఉంటాయి పద్నాలుగు లోకాలలో మనకి పైన ఏడు కింద ఏడు మొత్తం పద్నాలుగు లోకాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మనము మళ్ళీ ఈ యొక్క పునర్జన్మ మళ్ళీ పుట్టడం పెరగడం ముసలితానం కావడం జరుగుతుంది కానీ ఈ యొక్క బ్రహ్మాండం నుండి బయటికి వెళ్తే వచ్చేది వైకుంఠం అంటే ఆధ్యాత్మిక లోకం ఆ లోకానికి వెళితే కానీ మనకు ఈ కష్టాల నుండి దూరం కాము అనే విషయాన్ని దీంట్లో చెప్పడం జరిగింది అంటే భౌతిక జగత్తులంతా అత్యున్నతమైన లోకము బ్రహ్మలోకము బ్రహ్మలోకం వెళ్ళినా కూడా మనకి ఈ యొక్క కష్టాలు అనేవి తగ్గిపోవు మళ్ళీ అక్కడ పుట్టడం చావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి తన బాధలు అన్నీ ఉంటాయి అనమాట స్వర్గలోకంలో కూడా ఉంటాయి నరకంలో ఇంకా చెప్పే విషయం ఏముంది అన్ని లోకాలలో కూడా మనకి పునర్జన్మ అంటే దుఃఖాలతో కూడి ఉంటుంది ఈ ప్రదేశం మొత్తం దుఃఖాలేము అశాశ్వతము ఈ భౌతిక ప్రపంచం దీన్ని దేనితో పోల్చడం జరిగిందంటే భౌతిక ప్రదేశాన్ని ఒక భౌతిక ప్రపంచాన్ని ఒక జైల్లో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం మనం ఎక్కడి నుండి వచ్చాము ఆత్మలం అంటే ఆధ్యాత్మిక ప్రపంచం నుండి అక్కడ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక ఖైదీలను ఎందుకు వేస్తారు జైల్లో వాళ్ళేదో తప్పిదానికి గురించి కాని వాళ్ళు అంటే అదేవిధంగా మనకి ఈ యొక్క జైల్లో భౌతిక ప్రపంచం ఉన్నామంటే మనం కూడా శిక్షణ అనుభవిస్తున్నాం భగవంతుని నుండి దూరమై ఆ దాంట్లో శిక్షిస్తారు జైల్లో వేసిన వాళ్ళ శిక్షతో పాటు వాళ్ళు మంచిగా మళ్ళీ మారితే మళ్ళీ జైలు నుండి బయటికి తీసుకొస్తారు అదేవిధంగా మనం కూడా ఒక శుద్ధీకరణ మనం మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుంటే మనం కూడా ఈ యొక్క భౌతిక ప్రదేశం నుండి ఆధ్యాత్మిక ప్రదేశానికి వైకుంఠానికి మనం ఉన్నటువంటి నిజమైనటువంటి ప్రదేశానికి మనం వెళ్ళొచ్చు మరి ఈ యొక్క జైలు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి శిక్షలేంటి మనకు జైలుకి వెళ్తే కొన్ని శిక్షిస్తారు మనకు శిక్షలేంటి అంటే ఇక్కడ పుట్టడం పుట్టగానే ఎంత కష్టం ఉంటుంది తొమ్మిది నెలలు గర్భం తల్లి గర్భంలో ఉండడం అంటే మనకు ఒక చీకటి రూమ్లో మనకి తొమ్మిది నెలలు మూసేసి ఉంచారనుకోండి ఎంత కష్టంగా ఉంటుంది లాక్డౌన్ చూశాడు క్వారంటైన్లో చూశారు ఎంత ఇబ్బందిగా ఉంటుంది అదే ఇబ్బంది ఒక పిల్లవాడు పడతాడు పుట్టడం ప్రతి ఒక్క అందరం అదే విధంగా పుట్టాం అనేది ఒక శిక్ష వృద్ధాప్యం మన వల్ల ఎంతమంది ముసలివాళ్ళు అనుకుంటారు వాళ్ళు కావడం అంటే చాలా సమస్యలతో కూడినటువంటి శరీరం ముసలి వాళ్ళ శరీరం ఇది ఒక సం ఇది ఒక శిక్ష మనకి మనందరికి కూడా తర్వాత వ్యాధులు ఈ వ్యాధిలో చూసుకుంటే ఇప్పుడు వచ్చింది కరోనా వ్యాధి ఇటువంటి వ్యాధులు ఎన్నో వ్యాధులు వస్తామంటే ఎవరు కూడా వ్యాధులు కోరుకోరు కానీ ఇది కూడా శిక్ష ఎందుకు భౌతిక ప్రపంచంలో ఉన్నట్టు ఈ జైల్లో అన్నమాట చివరికి వచ్చే శిక్ష ఏంటంటే మరణం మరణం తర్వాత మళ్ళీ అయిపోయిందంటే లేదు మళ్ళీ మరణించే వాళ్ళు మళ్ళీ పుడతారు మళ్ళీ ఇవన్నీ ఈ యొక్క జైల్లో ఉన్నటువంటి శిక్షలన్నీ మనం అనుభవిస్తాం మరి ఈ జైలుకి ఉన్నటువంటి మనకి జై మన సూపరింటెంట్ ఉంటారు జైలుకి ఒక పోలీస్ ఉంటారు కమాండర్ ఉంటారు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని చూసుకోవాల్సినటువంటి ఎవరు చూసుకుంటున్నారంటే మనకి దుర్గాదేవి దుర్గాదేవికి ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని అందరినీ కూడా శిక్షించండి అనేటువంటి సేవని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడు అనమాట దుర్గాదేవికి మనకు జైల్లోకి వెళ్ళామనుకోండి జైల్లోకి వెళ్తే మన ఇష్టం ఉన్నట్టు దుస్తులు వేసుకోలేము అనమాట జైల్లో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళకి ఏ బట్టలు ఇస్తే ఆ బట్టలు వేసుకోవాలి అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం ఇష్టం ఉన్న శరీరంలో మనం ఉండలేము భౌతిక ప్రపంచం మనకి ఏ శరీరం ఇస్తే ఆ శరీరం కొంతమంది జంతువుల శరీరంలో ఉంటారు కొంతమంది మనుషుల శరీరంలో ఉంటారు ఇటువంటి ఎన్ని శరీరాలు ఉన్నాయి ఎన్ని రకాల బట్టలు ఉన్నాయి అనే విషయం తెలుగు నేర్చుకున్నాం పూర్తిగా మనకి ఆత్మకి విష్ణు పురాణం వర్ణించడం జరిగింది విష్ణు పురాణం ఎనిమిది లక్షల నాలుగు వందల వేలు ఎనిమిది లక్షల నాలుగు వందల వేల రకాల దేహాలను ఎలా దారుస్తారో వివరించడం జరిగింది విష్ణు పురాణంలో ఈ శ్లోకాన్ని మనం ఉచ్చరిద్దాం జలజావన నవ లక్షాన్ని స్థావర లక్ష వింశతి క్రిమయో రుద్ర సంఖ్యాన పక్షీణం దశలక్షణం తింసా లక్షాని పసవ చతుర్ లక్షాన్ని మానవ చాలా సులభం ఈ యొక్క శ్లోకాన్ని అర్థం చేసుకోవడం జలజ అంటే నీటిలో నవ అంటే తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు నీటిలో ఉంటారు అంటే నీటిలో జీవ జీవించే శరీరాలన్నీ తొమ్మిది లక్షలు చేపలు చేపలు తిమ్మింగల ఇవన్నీ కలిపి మనకు తొమ్మిది లక్షలటువంటి రకాలైనటువంటి దేహాలు ఉంటాయి నీటిల్లో స్థావరం లక్ష లక్ష వింశతి అంటే ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఎక్కడ ఉంటాయి నాన్ మూవింగ్ లివింగ్ ఏంటంటే చెట్లు లాగా కదలక కదలిక కదలిక లేనటువంటి శరీరాలు చెట్లు లాంటివి అవి ఇరవై ఇరవై లక్షలు ఉంటాయి తర్వాత పదకొండు లక్షలో మనకు ఇన్సెక్ట్స్ అండ్ రిప్టైల్స్ అంటే మనకి ఈగలు దోమలు ఇవన్నీ కూడా ఒక పదకొండు లక్షల రకాలైనటువంటి శరీరాలు ఉంటాయి వాటికి మన అన్ని చూడలేకపోవచ్చు కానీ శాస్త్రాలు చెప్తున్నాయంటే ఉంటాయి తర్వాత దశ లక్షణం పక్షిణ పక్షులు పక్షులలో పది లక్షల పది లక్షల రకాలైనటువంటి శరీరాలు పక్షుల్లో ఉంటాయి అదేవిధంగా క్వాడ్రపుల్స్ క్వాడ్రపుల్స్ అంటే మనకు వచ్చేసి అంటే లాంటివి త్రీ సంవత్సరం మూడు కాళ్ళ ఉంటాయి అంటే చా ఎక్కువ కాళ్ళ పైన ఉంటాయి వాటిని కలిసి ముప్పై లక్షల మంది శరీ ముప్పై లక్షల శరీరాలు కేవలం మనవులు ఉన్నటువంటి శరీరాలు రకాలు ఏంటంటే కేవలం నాలుగు లక్షలు పూర్తిగా మనకి ఎనభై నాలుగు లక్షల యొక్క అన్ని శరీరాలు ఉంటాయి మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు మనకి ఇటువంటి వేరు వేరు శరీరాలను మనకు ఏ విధంగా జైలుకు వెళ్తే వేరు డ్రెస్ ఇస్తారో అది అనమాట మరి ఇప్పుడు మనం భౌతిక ప్రపంచం గురించి చర్చించుకున్నాం మన ఆధ్యాత్మిక ప్రపంచం శ్రీకృష్ణ భగవానుడు ఉన్నటువంటి వైకుంఠ ప్రదేశం ఎలా ఉంటుంది అక్కడ శాశ్వతంగా ఉంటుంది శాశ్వతంగా అంటే అక్కడ ఎవరు చనిపోవడం కానీ ముసలి వాళ్ళు కావడం కానీ ఎటువంటి దుఃఖాలు ఉండవు అనమాట శాశ్వతంగా ఉంటుంది తప్పులేనిది అక్కడ ఎటువంటి తప్పులు ఉండవు అనమాట ఇక్కడ భౌతిక ప్రపంచంలో అన్ని ఎక్కడ చూసినా తప్పులు ఎక్కడ తప్పులేని ఉండవు అపరిమిత ఆనందం మనకు ఒక భౌతిక ప్రపంచంలో కొంచెం ఆనందంగా ఉండాలంటే ఆనందం అనేది సాధ్యం కాదు సంపూర్ణ ఆనందం కానీ అక్కడ అపరిమితమైనటువంటి ఆనందం ఆనందానికి అంతే లేదు ఆధ్యాత్మిక ప్రపంచం శ్రీకృష్ణుడు ఉన్నటువంటి వైకుంఠ ద్వామంలో భూల బృందావనంలో అక్కడ అన్ని కోరికలు తీరుతాయి తీరిపోతాయి మనకి ఇక్కడ కొన్ని కోరికలు ఉంటాయి కోరికలు తీర్చుకోవడానికి మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది అక్కడ కూలం కోరుకోగానే మన కోరికలు తీరిపోతాయి అది ఆధ్యాత్మిక ప్రపంచం అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ప్రత్యక్ష శ్రేష్టమైందిగా ఉంటుంది అత్యున్నతమ లోకము అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రానవసరం లేదు యద్గత్వాన్ని అని వర్తంతే ఒకసారి మనం వైకుంఠానికి శ్రీకృష్ణుడు తాము వెళ్ళామనుకోండి మళ్ళీ మనం ఇక్కడికి కష్టాలు ఉన్నటువంటి ఈ ప్రదేశానికి రానవసరం లేదు ఈ తాత్కాలికమైనటువంటి దుఃఖాలమైనటువంటి ప్రదేశానికి రానవసరం లేదనే విషయాన్ని చెప్పాడు కృష్ణ అక్కడ ఆధ్యాత్మిక లోకంలో ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుడితో సంబంధం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుని గురించి వింటారు అతన్ని ప్రేమిస్తారు అతని సేవ చేస్తారు అతడే దేవాతి దేవుడిగా అంగీకరించి అతను చెప్పిన విధంగా ఉంటారు అది ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి ప్రత్యేకత మరి భగవంతుని పొందడం వేళ వేరువేరు యోగులు మనకి కర్మయోగి ధ్యాన యోగి అష్టాంగ యోగి వేరువేరు యోగులు ఏ విధంగా భగవంతుని పొందుతారు వాళ్ళు ఏ సమయంలో ఈ శరీరాన్ని వదిలేస్తే అంటారు ఏ సమయంలో వాళ్ళు ఈ శరీరాన్ని వదిలేస్తే ఆ ప్రపంచానికి చేరుకుంటారు అనే విషయాన్ని మనకి ఇరవై మూడవ శ్లోకం నుండి ఇరవై ఆరో శ్లోకంలో వర్ణించడం జరిగింది దీంట్లో ఏం చెప్పారంటే ఇరవై మూడు రెండు ఇరవై నాలుగో శ్లోకాలలో ఈ యొక్క యోగులు అష్టంగ యోగులు వాళ్ళు ఒక రకమైనటువంటి భంగిమలలో కూర్చొని వాళ్ళ యొక్క తపోబలం వల్ల వాళ్ళకి ఉత్తరానయం ఉత్తరాయణంలో అంటే మనకి రెండు రెండు రకాల సూర్యుడు గ్రహిస్తాడు ఒకటి దక్షిణంలో వైపు ఇంకోటి ఉత్తరం వైపు ఉత్తరాయణంలో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అంటే ఆ సమయంలో వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు కొంతమంది పౌర్ణమికి పౌర్ణమికి ముందు రోజులలో శరీరం వదిలిపెడితే మళ్ళీ వాళ్ళు తిరిగి రాదు ఆ యోగులు అదేవిధంగా అగ్ని ఇక్కడ చెప్పండి అగ్నిర్జ్యోతి రహ శుక్ల సన్మాస ఉత్తరాయణ తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదోజన అటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు దినం అంటే రోజు ఉన్న రోజు సూర్యుడు ఉన్నప్పుడు చనిపోతే వాళ్ళు తిరిగి రారు రాత్రి చనిపోతే మళ్ళీ వాళ్ళు తిరిగి రావడం జరుగుతుంది యోగులు సాధారణ మానవులు కాదు యోగులు అంటే యోగులకు ఎటువంటి సమయంలో వాళ్ళు ఈ శరీరాన్ని వదిలిపెడితే వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రపంచానికి రారనే విషయాన్ని ఈ యొక్క ఇరవై మూడు నుండి మనకి ఇరవై ఆరు శ్లోకాల వరకు వివరించడం జరిగింది మరి ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది ఏం చెప్తున్నాను అంటే భక్తులు అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేసి భగవంతుని భగవద్గీత చదివి భక్తుల సంగతనం చేసి భగవంతుని యొక్క సేవలు చేసి ఈ విధంగా జీవితాన్ని భక్తియుతంగా శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా జీవించిన వాళ్ళకి ఇటువంటి నియమాలు ఏమి ఉండవు వాళ్ళు ఎప్పుడు శరీరాన్ని వదిలిపెట్టినా కూడా భగవంతుడు శ్రీకృష్ణుని స్మరించుకుంటాడు కాబట్టి వాళ్ళు ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టగానే వాళ్ళు డైరెక్ట్గా ఆధ్యాత్మిక లోకానికి బైకుంఠ దామానికి బృందవనానికి వెళుతారు అనే విషయాన్ని ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిదో శ్లోకాలలో చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు వేదేశు యజ్ఞు దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం ఎత్తేపి సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం అని ఇరవై ఎనిమిదో శ్లోకంలో అంటే మనము భగవంతుని యొక్క భక్తి చేస్తే మనం చేసినటువంటి తపస్సు దా దానాలు అన్నీ కూడా దీనిలో ఆటోమేటిక్గా ఉంటాయనే విషయాన్ని ఇరవై ఎనిమిదో శ్లోకంలో చెప్పడం జరిగింది అంటే భక్తియుత సేవంగా ఎవరైతే చేస్తే అన్నీ చేసినటువంటి తపస్సులు వాళ్ళకి ఫలితం అనేది లభిస్తుంది అంటే మనం భగవంతుణ్ణి పొందాలి ఇప్పుడు ఎలా పొందాలి ఎందుకు పొందాలి ఏ విధంగా పొందాలి దాని గురించి విషయాలు సంపూర్ణంగా మనం దీంట్లో వివరించడం జరిగింది ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఎనిమిదవ అధ్యాయం భగవంతుణ్ణి ఏ విధంగా పొందాలి అక్షర బ్రహ్మయోగం అనేటువంటి ఈ యొక్క అధ్యాయాన్ని మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం ఇది ఇరవై ఎనిమిది శ్లోకాలు కలిగి ఉన్నటువంటి అధ్యాయం ఈ అధ్యాయానికి పేరు వచ్చేసి భగవంతుని ఏ విధంగా పొందడం అక్షర బ్రహ్మయోగము మనం భగవంతుని ఎందుకు పొందాలి దానికంటే ముందు శ్రీ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలను ఈ యొక్క అక్రోనియం వచ్చేసి మనకి డిఈఏడి డెడ్ డి అంటే మనకి నేర్చుకున్నాం ప్రశ్నలతో మొదలైంది ఈ ఈ మనకి ప్రతి ఒక్క అధ్యాయం కూడా ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి అర్జునుడు ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణుడు సమాధానాలు చెప్తాడు మనం ముందు చూసాం ఒకటి నుండి నాలుగో శ్లోకాలలో శ్రీ అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నలు అడిగాడు ఎన్ని ప్రశ్నలు అడిగాడండి మీరు ఎవరైనా చెప్తారా ఎనిమిది ఎనిమిది ప్రశ్నలు అడిగాడు ఎనిమిది ప్రశ్నలలో మనకి ఏడు ప్రశ్నలకి చాలా సులభంగానే అర్జున్ శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు కానీ ఎనిమిదవ ప్రశ్న వచ్చేసి ఏంటి అంతకాల భగవంతుణ్ణి మనం మరణించే విధంలో శ్రీకృష్ణుని ఏ విధంగా గుర్తుంచుకోవాలి మనము ఆధ్యాత్మిక లోకానికి ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాన్ని చర్చించుకున్నారు అది మనకి మెయిన్ ప్రశ్న మెయిన్ డౌట్ అనమాట దానికి సమాధానం దేంట్లో వచ్చింది దానికి సమాధానం గురించి మనం ఐదు నుండి ఎనిమిదిలో మరణ సమరంలో శ్రీకృష్ణ ఏ విధంగా గుర్తుంచుకోవాలి అని ఈ అనే ఆక్రోని ఎగ్జామ్ నుండి నేర్చుకున్నాం జీవితం అనేది ప్రిపరేషన్ అయితే మన మరణం అనేది పరీక్ష దాన్ని గుర్తుంచుకోవడం ఏదో ఏ విధంగా అభ్యాసనం చేయాలి అని తర్వాత ఏ అటెండింగ్ సుప్రీం భగవంతుని ఏ విధంగా పొందాలనే విషయంలో ఎందుకు పొందాలి ఎలా పొందాలనే విషయంలో ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది భౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది వాటి మధ్యలో వ్యత్యాసాలు ఏంటి వాటి గురించి కూడా మనం సంక్షిప్తంగా నేర్చుకున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి అక్కడటువంటి మరణం కానీ మృత్యువు కానీ ముసలితనం కానీ ఉండవు అక్కడ శాశ్వతంగా ఆనందంగా ఉంటారు భౌతిక ప్రపంచంలో ఒక జైలు లాగా పోల్చడం జరిగింది జైల్లో మనకు శిక్ష ఉంటుంది దానికి సంబంధించినట్టు మనము మళ్ళీ అయితే మళ్ళీ భగవంతునికి చెప్పిన విధంగా ఉంటే మళ్ళీ మనం ఈ యొక్క జైలు నుండి బయటికి వచ్చి భగవంతుని దామానికి వెళ్ళొచ్చు చివరికి వచ్చేసి డి డి అంటే డివోషన్ డివోషన్ అంటే తెలుగులో భక్తి మనము ఈ యొక్క పరీక్షలో ఈ యొక్క భగవంతుని అంతకాలే భగవంతుని స్మరించుకుంటూ జీవితంలో ముందుకెళ్ళాలంటే మనం యోగులు మాదిరిగా కాకుండా కేవలం భగవంతుని భక్తులు భక్తి మార్గంలో ఉండు భగవంతుని భక్తి చేసుకుంటే చివరికి వాళ్ళ యొక్క లక్ష్యం ఏం చేరుకుంటున్నారంటే శ్రీకృష్ణు యొక్క దామం అయినటువంటి వైకుంఠాన్ని గోల గురంధానాన్ని చేరుకుంటారు అనే విషయాలు మనం సంపూర్ణంగా దీంట్లో నేర్చుకున్నాం దీని యొక్క అక్రేణి వచ్చేసి డిఈఏడి డెడ్ ఇది ఎనిమిదవ అధ్యాయం యొక్క సంపూర్ణ సమీక్ష హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చాలా చాలా ధన్యవాదములు మీరందరికీ ఇక్కడ మన రికార్డింగ్ స్టాప్ చేయాలి